Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. సో ఇదైతే చిన్న ఒక చాయిస్ చూసి రైడ్కి వెళ్తున్నాం అనమాట. కెఫే నీలోఫర్ తెలిసి ఉంటుంది మీద చాలామందికి. సో అక్కడికి వెళ్తాం. మేము యూజువలీ ఫ్రెండ్స్ అందరం వీక్లీ వన్స్ అలా వెళ్తాము, బట్ యా టుడే దిస్ వీక్ ఐ గెస్ దిస్ ఇస్ ద సెకండ్ టైం ట్రిపుల్ తీసుకెళ్తున్నాం. అండ్ బాయ్స్ జీటీ ఈజ్ గాన్. యాక్చువల్లీ లాస్ట్ వీడియో చేద్దాం అనుకున్నా ఈరోజు, మధ్యాహ్నం వీడియో ఎడిట్ చేస్తున్నాయి కానీ సడన్గా ఓనర్ కాల్ చేసి బ్రో ఈరోజు నేను తీసుకుంటా అన్నారు. సరే అని చెప్పి ఇంకా మన బండి కూడా కాదు, అది వాళ్ళ బండి అయిపోయింది కాబట్టి సరే బ్రో వచ్చి తీసుకెళ్ళాను అని చెప్పిన. సో ఇట్స్ గాన్, ట్రై చేద్దాం. ఆయన ఇక్కడే ఉంటారు, ఎప్పుడైనా వెళ్ళి కూతురితో ఒక వీడియో అయితే చేద్దాం మనము. మళ్ళీ ఎప్పుడైనా ఏదో రోజు ఒక రైడ్లో అయితే తప్పకుండా కనిపిస్తుంది అది. బట్ యా, యాక్చువల్లీ బండి ఇందాక నేను తీసిండే అనమాట. సో ఇంజిన్ వామే ఉంటుంది అనుకున్నా. ఈ మిరర్సే కొంచెం ఘోరం అసలు, ఇవి ఏం కనిపించదు దీని లోపల. నేను ఇది తీసేసి మా నా కొత్త డ్యూక్ 390 మిరర్స్ ఉన్నాయి కదా, అవి వేపిద్దాం అనుకుంటున్నా. అండ్ మన జీటీ 650 కొన్న ఓనర్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, నిఖిల్ అని చెప్పేసి. మీరు ఆయన చూసే ఉంటారు నా కేరళ రైడ్లో, ట్యాంక్ బ్యాగ్ ఆయననే ఇచ్చి నాకు కేరళ రైడ్లో. సో ఆయనకి అమ్మేసిన నేను బండి, బండి మన కళ్ళ ముందే ఉంటుంది. అండ్ నిఖిల్ ఎప్పుడైనా అమ్మేసినా కానీ ఐ కెన్ గెట్ ఇట్. సో అట్లా అని చెప్పి ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్ ఆన్ ద ప్రైస్ కొంచెం. నిఖిల్ అంత బడ్జెట్ స్ట్రెచ్ చేయలేకపోయాను కానీ ఐ వాజ్ లైక్ పోతే పోనీ కానీ బండి ఎప్పటికన్నా మళ్ళీ చూడొచ్చు లేకపోతే నడిపించచ్చు, మన సర్కిల్లోనే ఉంటుంది, ఎప్పుడన్నా రైడ్కి వెళ్ళినా వస్తుంది కదా. అండ్ అయితే ఒక 2-3 మంత్స్లో ఒక మంచి లాంగ్ రైడ్ వేద్దాం అనుకుంటున్నాను ట్రిపుల్ మీద, కాకపోతే ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కానీ దీని సంప్ గార్డ్ ఇష్యూ వల్ల అయితే ఒక్కరే వెళ్ళగలుగుతారు ఈ బండి మీద. ఒకవేళ ఇద్దరం కూర్చున్నాం అనుకోండి సంప్ ఎక్కడో ఒక దగ్గర పక్క కింద తగులుతుంది, అంత రిస్క్ అయితే మనం చేయలేం. సో ప్రాబబ్లీ నా లగేజ్ అంతా ఒక బండి మీద ఉండి నేను ఓన్లీ బండి సింగిల్గా రైడ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో చూడాలి, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము. బట్ యా, నాకైతే ఆంధ్రప్రదేశ్లో చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను కూడా ఆంధ్ర విజిట్ అవుదాం అనుకుంటున్నా ఒకసారి. వైజాగ్ అవి ఇవి రాజమండ్రి అనేది తిరుగుదాం అనుకుంటున్నా. సో డెఫినెట్లీ సమ్ టైమ్స్ కూడా ఐ విల్ కమ్ విజిట్ ఆల్ ఆఫ్ దోస్ ప్లేసెస్ అండ్ మీటప్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. హైదరాబాద్లో మీటప్ అడిగినారు చాలామంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు పోలీస్ చాలా స్ట్రిక్ట్ ఉంది, ఒకవేళ ఏమైనా ఇష్యూ అయినా కానీ నాకే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అది. సో అందుకని చెప్పి నన్ను రిస్క్ ఏం తీసుకోవట్లేదు. సి ఎప్పుడన్నా కలవచ్చు మనము, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీటిలో పడి అన్నీ గిచ్చిలు మనకి ఎందుకు హెడ్ఏక్ చెప్పండి. ఆ ఏరియాలో వేరే ఏమైనా ప్రాబ్లం అయినా మన మీదకే వస్తుంది. సో అట్లాంటి హెడ్ఏక్ మనం తీసుకోవద్దు, వేరే వాళ్ళకు కూడా ఇవ్వద్దు. నేను రూపేష్ వెళ్తున్నాం అనమాట. రూపేష్ మీ అందరికి తెలుసు, లాస్ట్ వీడియోలో కూడా వచ్చిండు కానీ ఫేస్ తెలుసు తెలియదు నాకు తెలియదు. బట్ యా, భయ్యా బయట లేడు. దోస్తానా మాది గట్టిదిరా బిడ్డ, గ్యాంగ్ స్ట్రాంగ్ చూసుకోరా. హాయ్ మిస్టర్ రూపేష్, హౌ ఆర్ యూ డూయింగ్? యా ప్లీజ్ హాప్ ఆన్ ద బైక్. అండ్ ఈ ఆయిల్ సీల్ రీప్లేస్మెంట్ తర్వాత ఫ్రంట్ ఎండ్ ఫీల్స్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు ప్రాపర్ సూపర్ బైక్ నడిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు, ఎందుకంటే ముందే మన చిన్న చిన్న ఇండ్యులేషన్స్ ఉన్న రోడ్డు మీద స్టీరింగ్ వాబుల్ అవుతుండే అనమాట, హ్యాండిల్ వాబుల్ అవుతుండే, ఇప్పుడు అవేం లేవు. సో అలాంటి టెన్షన్ ఏం లేదు, జస్ట్ ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గరనే కొంచెం ప్రాబ్లం. ఫ్రంట్ ఎండ్ అయితే మొత్తం వీలీ అవుతుంది. అండ్ నేనైతే ఫ్రంట్ బ్రేక్స్ అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా బ్రెంబోకి. ఇప్పుడు దీనిలో నిసిన్ మాస్టర్ సిలిండర్ ఉంది కదా, దీనిలో బ్రెంబో మాస్టర్ సిలిండర్ యాడ్ చేద్దామని చూస్తున్నా. డుకాటి పానీగాల V4 ఉంటుంది కదా, దాని మాస్టర్ సిలిండర్ సెకండ్ హ్యాండ్లో అవైలబుల్ ఉన్నాయి అనమాట. నేను చెక్అవుట్ చేసినా కానీ నాకు అంత క్రేజీ ఏం అనిపించలేదు, ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్రెడీ బీటప్ యాజ్ ఫక్ అంటే దాని చాలా స్క్రాచెస్ ఉండే, కింద పడ్డట్టు ఉండే అనమాట బండి. నాకు తెలిసి యాక్సిడెంటల్ వెహికల్ నుంచి రిట్రీవ్ చేసిన మాస్టర్ సిలిండర్ అయి ఉంటుంది, కానీ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ దానికి వాళ్ళు 30,000 వరకు కోట్ చేస్తున్నాయి విత్ ఎవ్రీథింగ్ యాడెడ్. సో అంత బయట నాకు వర్త్ ఇట్ కూడా అనిపించలేదు, ఎందుకంటే అది ఎక్కడో ముంబై ఢిల్లీ నుంచి షిఫ్ట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం కదా పని చేయలేదు అనుకోండి, సరే ప్రెషర్ రాలేదు అనుకోండి, నాకు 30,000 బొక్క. సో మెల్లగా ఆగన్నా, ఒకవేళ యూజ్ దొరికితే మంచిగా వేయించుకుంటా, లేకపోతే ఫస్ట్ హ్యాండ్కే వేయించేసుకుంటా.
బట్ సౌండ్ స్వీట్. లుక్ అట్ ద రియాక్షన్స్. నేను చైన్ లూబ్ ఏది యూజ్ చేస్తా అని చాలామంది మెసేజ్ చేసినారు నాకు. సో నేను యూజ్ చేసేది ఏంటంటే మన క్యాస్ట్రోల్ అన్నా మోటార్ది గేర్ ఆయిల్ వస్తుంది, నార్మల్ మన ఇంజిన్ ఆయిల్ లాగానే ఉంటుంది, అది వాడదాను. అంటే నా యూసేజ్కి అయితే నాకు ఎప్పుడు స్ప్రే అంత సరిగ్గా అనిపించలేదు, ఎందుకంటే నేను కొట్టిన వెంటనే డ్రై అయిపోతుండే అది. సో నేను చాలా జల్దీ జల్దీ కిలోమీటర్స్ కవర్ చేసేస్తా కదా, సో ఊరికే చైన్ మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుండే, అందుకని చెప్పేసి గేర్ ఆయిల్కి షిఫ్ట్ అయినా. సో ఈజీలీ 800 to 1000 కిలోమీటర్స్ నడిచిపోతుంది నాకు గేర్ ఆయిల్. మళ్ళీ మళ్ళీ చైన్లో ఆయిల్ ఉందా అది ఉందా ఇది ఉందా అని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇండియాలో ఎక్కడ ట్రామ్ది క్విక్ షిఫ్టర్ దొరకట్లేదు, కానీ యూకేలో అయితే పడేసి ఉన్నాయి, 50-60 యూరోస్కి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నా ఫ్రెండ్ ఎవరైనా యూకే నుంచి వస్తే తెప్పించుకుంటా. ఓకేనా? ఫ్రంట్ ఎల్ఈడి సెటప్ పెడదాం అనుకుంటున్నాను నేను హెడ్ లైట్స్కి. ఎక్స్ట్రా యాక్సెసరీ లైట్స్ అయితే ఏం పెట్టాను, జస్ట్ ఉన్న స్టాక్ హెడ్ లైట్స్లోనే H4V స్విచ్ చేస్తా ఎల్ఈడికి. సో ఇంకా బెటర్ మన లైట్ వస్తుంది కదా. ఐ గెస్ దాట్ షుడ్ బి ఫైన్. నేను ఎందుకంటే దీనికి ఆల్రెడీ చాలా పెద్ద త్రో ఉందన్నమాట. బండి ఎందుకు ఆఫ్ చేసినా చెప్పండి, ముందు కాప్స్ ఉన్నారు కాబట్టి. గైస్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్ట్రెచ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మెయిన్ రోడ్ వరకు. అండ్ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నా డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. మీ అందరికి ఒక రెఫ్ బాంబ్. కానీ సెక్యూరిటీరేట్ అయితే బ్యూటిఫుల్ ఉంది. సో సెక్యూరిటీరేట్ ఈ బ్లాగ్ కావాలంటే కామెంట్ డౌన్ చేయండి, ఒకరోజు లోపలికి వెళ్ళి మనం బ్లాగ్ చేద్దాము. మనకు పర్మిషన్ వస్తుంది లోపలికి వెళ్ళడానికి. సో ఎవరికైనా బ్లాగ్ కావాలి సెక్యూరిటీరేట్ ఎలా ఉంటుంది అని చూడడానికి ఉంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి, ఏదో ఒక రోజు డేట్ ఫిక్స్ చేసుకొని వెళ్ళి మొత్తం బ్లాగ్ చేసుకొని వస్తా. అంటే ఇన్ డెప్త్ అయితే మనం చేయలేము ఆబ్వియస్లీ. సో ఎక్కడైతే కెమెరా అలౌడ్ ఉన్నాయో అక్కడ వరకు అయితే నేను షూట్ చేసి మీకు చూపిస్తా. అన్నట్టుగా కామెడీ విషయం ఏంటంటే బండి మొత్తం హ్యాండ్లింగ్ అంతా అలవాటు అయిపోయింది, కానీ నాకు ఈ స్విచ్ ఇంకా అలవాటు కాలేదన్నమాట. సో హార్న్ కొట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇండికేటర్స్ వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, అది ఇంకా అలవాటు కాలేదు. దీని పొజిషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి జీటీ కన్నా, కొంచెం కిందికి ఉన్నాయన్నమాట. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతా అంతా అలవాటు అయిపోయింది. సో రీచ్ అయిపోయినాం మనం అయితే నిలుఫర్కి. ఓ సర్ప్రైజింగ్ రష్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటున్నాను నేనైతే. కానీ నీలోఫర్ నాకు అన్నిటికన్నా నచ్చింది అంటే పార్కింగ్, యూ కెన్ సేఫ్లీ పార్క్ యువర్ బైక్. కాదు మీ ఇంట్లో ఛాయ్ శుద్ధ పెడుతున్నారా లేదా మరి, లైక్ మీ మామ వాళ్ళు ఇష్టపడి పెడుతున్నారా? శేఖర్ కొడంగల్ బాయ్. రూపేష్ నాతో కింది వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుండో, ఎందుకంటే దీని సంప కింద తగులుతుంది అన్నమాట. రైట్ బ్రో, నైస్ మీటింగ్ యూ టూ. క్లచ్ అడ్జస్ట్మెంట్ కొంచెం ఫక్ అయిపోయింది బండిది. సో బాయ్స్ యూఆర్ ఎగ్జిటింగ్ కెఫే నీలోఫర్. ఇప్పుడైతే మనం పాన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, జషన్ పాన్కి. తెలుసు తెలియదు చాలామందికి, ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ హైదరాబాద్, అబిడ్స్ దగ్గర ఉంటుంది.
పాన్ అంటే టొబాకో ఉన్న పాన్ కాదు, నార్మల్ మన స్వీట్ పాన్ లాగా, వాటర్ మెలన్ బటర్ స్కాచ్ అలాంటివి. ఇట్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ నంబర్ ప్లేట్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి, సో టెన్షన్ ఏం లేదు మనకి. ఈ రాంగ్ రూట్తో వచ్చేటోళ్ళతోనే పెద్ద నెత్తి నొప్పి. కస్టమైజ్ ప్లేట్ తయారు చేయించాను నేను ముందు కోసం, చిన్నగా ఉండడానికి, అడ్జస్ట్ కావడానికి బండ్లోకి. కానీ అదైతే ఇప్పుడు పోలీసులు ఇల్లీగల్ అంటారు, ఎందుకంటే ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. నార్మల్ ప్లేట్ పెట్టినా అనుకోండి అది పట్టదు, ఇది పెడితే పోలీసులు ఒప్పుకోరు. పేరు ఏసీ పాన్ షాప్, కానీ అందరు జషన్ అంటారు దీన్ని, బిల్డింగ్ పేరు జషన్. సో ఇప్పుడు అని వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రై అవుట్ చేయండి. అండ్ మీ అందరికి ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తా, ఈ షాప్ ఓనర్కి ఒక ఆప్రిలి ఆర్ఎస్ V4 ఇంకా హయాబూసా కూడా ఉన్నాయి. సో యా, హీఈస్ ఆల్సో హార్డ్ కోర్ బైకర్ అన్నమాట. చాయ్ చూస్కి అండ్ పాన్ రైడ్ అయితే అయిపోయింది. నౌ ఐల్ గో బ్యాక్ హోమ్ అండ్ సండే కూడా అయిపోయినట్టే మనది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో ట్యూస్డే అట్లా వస్తుందేమో. సో గైస్, విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. సో మీకు ఇలాంటి క్యాజువల్ బ్లాగ్స్ కావాలా వద్దని కూడా కామెంట్ డౌన్ చేసేయండి. అండ్ ఎలాంటి బ్లాగ్స్ కావాలో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై. అండ్ యా, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. సంపు కార్డ్ ఇష్యూస్ కదా. బై బై.